ఫ్యాక్ట్ నంబర్ 1. ఒకసారి మీరందరూ జపాన్లోని మౌంట్ ఫుజీ టాప్ పైన అంటే 12,380 అడుగుల ఎత్తులో నిలబడ్డారని ఊహించుకోండి. అక్కడి నుంచి మీరందరూ ఒకసారి కిందకు చూస్తే మీకు విశాలమైన పచ్చటి టీ పొలాల మధ్య ఉన్న ఒక ఫ్యూచరిస్టిక్ స్మార్ట్ సిటీ కనబడుతుంది. అదే టొయోటా కంపెనీ యొక్క $10 బిలియన్ ఓవెన్ సిటీ. జపాన్ దేశం మౌంట్ ఫుజీ దగ్గరలో ఒక ఫ్యూచరిస్టిక్ స్మార్ట్ సిటీని నిర్మించబోతుంది. కార్ల తయారీదారి సంస్థ అయిన టొయోటా కంపెనీ 175 ఎకరాల్లో 2,000 మంది ప్రజలు నివసించగలిగే ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ యొక్క ప్లాన్ని రిలీజ్ చేసింది. అన్ని స్మార్ట్ సిటీలా కాకుండా ఈ సిటీని చాలా యూనిక్గా నిర్మించాలనుకుంటుంది టొయోటా. ఇంకొన్ని సంవత్సరాల్లో కల్పితంగా ఉన్న ఈ ఓవెన్ సిటీ కాస్త రియాలిటీగా మారడానికి రెడీగా ఉంది. ఈ ఫ్యూచరిస్టిక్ ఓవెన్ సిటీ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. రోబోట్ అసిస్టెంట్లు అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వంటి మొదలైన టెక్నాలజీ వాటిని పరీక్షించడానికి ఇదొక లివింగ్ సిటీ అవుతుంది. టొయోటా కంపెనీ 175 ఎకరాల్లో $10 బిలియన్తో ఈ సిటీని నిర్మించబోతుందని తెలుసుకున్నాం. ఈ సిటీ మొత్తం అంతా కూడా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఇంకా సోలార్ ఎనర్జీ ద్వారా శక్తిని పొందుతుంది. అందుకోసం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తో పాటు సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి సోలార్ ప్యానల్స్ని ఈ సిటీ అంతటా వాడనున్నారు. ఈ ఓవెన్ సిటీలో అసలు పొల్యూషన్ అనేదే ఉండదు. ఎందుకంటే ఈ సిటీలో ప్రతి చోట చిన్న చిన్న చెట్లుంటాయి, తోటలుంటాయి, ఇంకా అందమైన పొదలతో రోడ్లన్నీ కూడా నిండిపోయి ఉంటాయి. ఎటు చూసిన చెర్రీ బ్లాజం ట్రీస్తో, ఫ్రూట్ ట్రీస్తో ఈ సిటీ యొక్క టెక్నాలజీ అనేది పూర్తిగా ప్రకృతిలో కలిసిపోతుంది. ఈ సిటీ అంతటా మొత్తం 3 రకాల స్ట్రీట్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో నడవడానికి, మరొకటేమో సైకిల్స్కి ఇంకా స్కూటర్స్కి, ఇంకా లాస్ట్గా 3వది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసమని. ఈ ఓవెన్ సిటీ దాదాపు 2,000 మంది ప్రజలకి నివాసంగా ఉంటుందని టొయోటా కంపెనీ వారు అంచనా వేశారు. ఒక్క నిమిషం, మీరు అనుకున్నట్టు ఈ సిటీలో ఉండబోయే ఆ 2,000 మంది ప్రజలు పూరు పీపుల్ అయితే కాదు. వాళ్ళందరూ ధనవంతులే. ఈ సిటీలో ఉండబోయే ఇల్లులన్నింటినీ కూడా జపానీస్ కల్చర్ని రిప్రజెంట్ చేసేలా జపానీస్ స్టైల్లో వాటన్నిటిని పూర్తిగా చెక్కలతోనే తయారు చేస్తారు. ఆగండి, వాటన్నిటిని మనుషులే నిర్మించబోతున్నారు అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దాదాపు ఈ ఇల్లులన్నింటినీ కూడా ఎక్కువగా రోబోట్ల చేత నిర్మించబోతున్నారు. ఈ ఇంటి పైకప్పులన్నీ కూడా పూర్తిగా సోలార్ ప్యానల్స్తో అమర్చబడి ఉంటాయి. ఈ సిటీలో ఉండబోయే ఇల్లులన్నిటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సర్స్ అమర్చబడి ఉంటాయి. అవేం చేస్తాయంటే ఇంట్లో నివసిస్తున్న వాళ్ళందరి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా మానిటర్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ నివసించబోయే వాళ్ళందరికీ బట్టలు ఉతకడం, బట్టలు ఇస్త్రీ చేయడం, తోట పని చేయడం, ఇంకా పిల్లల్ని చూసుకోవడం వంటి మొదలైన రోజువారీ అవసరాల్లో AI ఇంకా రోబోట్లు వారికి సహాయంగా ఉంటాయి. మొత్తం 5 సంవత్సరాల్లోపు 360 మంది సీనియర్ సిటిజన్స్ని, ఇంకా చిన్నపిల్లలతో కూడిన కుటుంబాలని ముందుగా ఇక్కడికి చేర్పించాలనుకుంటుంది టొయోటా సంస్థ. విద్యుత్ నిల్వ, ఇంకా నీటి నిర్వహణ వ్యవస్థ అంతా కూడా ఈ సిటీ యొక్క అండర్గ్రౌండ్లో ఉంటుంది. అంతేకాదు, ఈ సిటీలో పార్కులు, ప్లాజా, ఫ్యూచరిస్టిక్ గేమింగ్ రూమ్లు, ఇంకా అనేక ఇతర అద్భుతమైన విషయాలు కూడా ఉంటాయి. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండే విధంగా ఈ సిటీని ఎకో ఫ్రెండ్లీలాగా నిర్మించాలనుకుంటున్నారు జపాన్ గవర్నమెంట్ వారు. ఈ సిటీ యొక్క ప్రారంభ పనులు 2021లో మొదలయ్యాయి. మొత్తం 5 సంవత్సరాల్లోపు ఈ సిటీని అంతా పూర్తి చేసేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీకు ఇక్కడ నివసించే అవకాశం వస్తే ఈ ఓవెన్ స్మార్ట్ సిటీకి వెళ్తారా? ఫ్యాక్ట్ నెంబర్ 2. చిప్స్ ప్యాకెట్స్లో ఎప్పుడు ఎయిర్ ఉంటుంది. అది సాధారణంగా మనం గమనించే విషయమే. కానీ చిప్స్ ప్యాకెట్స్లో ఆ గాలి ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నిజానికి చిప్స్ ప్యాకెట్స్లో ఉండేది సాధారణ గాలి అయితే కాదు. అవును, అది నైట్రోజన్ గ్యాస్. చిప్స్ ప్యాకెట్స్లో నైట్రోజన్ గ్యాస్ని నింపడానికి మెయిన్ రీజను ప్యాకెట్స్లో ఉండే ఆ చిప్స్ అనేవి ఫ్రెష్గా ఇంకా క్రిస్పీగా ఉండడానికి. చిప్స్ ప్యాకెట్స్ని ఫ్యాక్టరీ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మార్గం మధ్యలో అవి విరిగిపోకుండా నిరోధించడానికి ఈ గాలి క్యోజన్గా కూడా పనిచేస్తుంది. ఈ గాలి లేకుండా మీరు ఆ చిప్స్ ప్యాకెట్స్లో చిప్స్కి బదులుగా పొడిని చూస్తారు. ఒకవేళ ఈ చిప్స్ ప్యాకెట్స్ని సాధారణ గాలితో నింపితే ఆ చిప్స్ తడిగా మారి అండ్ ఇంకా తర్వాత చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నైట్రోజన్ గ్యాస్ను ఉపయోగిస్తారు. 1994లో కొంతమంది శాస్త్రవేత్తలు నైట్రోజన్తో చిప్స్ని నింపినప్పుడు అవి విరగకుండా ఉండడమే కాకుండా ఆ చిప్స్కి మరింత రుచి వచ్చేలా చేసిందంట. అలాగే నైట్రోజన్ బ్యాక్టీరియా ఇంకా ఇతర జీమ్స్ పెరుగుదలను కూడా అడ్డుకుంటుంది. నైట్రోజన్ గ్యాస్ని చిప్స్ ప్యాకెట్స్లో నింపడం వలన హాని ఏమీ కలగదు. ఇది కంప్లీట్లీ హార్మ్లెస్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉందనంటే మీలోని ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం ఇండియా. కానీ ఇది రాంగ్ ఆన్సర్. నిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం మన భారతదేశంలో లేదు. అది కాంబోడియా దేశంలోని అంగకార్ అనే ప్రాంతంలో ఉంది. ఇది 402 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. దీనిని లార్డ్ విష్ణుకు అంకితం చేస్తూ 12వ శతాబ్దం ప్రారంభంలో కైమర్ రాజు అయినటువంటి సూర్యవర్మంటూ అతని రాష్ట్ర ఆలయంగా ఇంకా రాజధాని నగరంగా దీన్ని నిర్మించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మొబైల్ ఫోన్లు వాడే వారందరికీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలియకుండా ఉండదు.
అయితే నిజానికి మొదట ఈ ఆండ్రాయిడ్ ఓఎస్ను ఫోన్ల కోసం తయారు చేయలేదు. అవును, ఈ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను ముందు డిఎస్ఎల్ఆర్ కెమెరాల కోసం డెవలప్ చేశారు. కానీ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల దీన్ని తిరిగి స్మార్ట్ ఫోన్స్ కోసం క్రియేట్ చేశారు. 2013లో టోక్యోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆండ్రాయిడ్ సహ వ్యవస్థాపకుడైన యాండీ రూబిన్ ఆండ్రాయిడ్ మొదట డిజిటల్ కెమెరాల కోసం తయారు చేయబడిందని చెప్పారు. అయితే ఈ ఆండ్రాయిడ్ ఓఎస్ డిఎస్ఎల్ఆర్ కెమెరాలకి కాకుండా ఫోన్స్కి రావడానికి కారణం అప్పట్లో కెమెరా మార్కెట్ అనేది వాళ్ళు అనుకున్నంత గొప్పగా లేదంట. అయితే అదే సమయంలో టెక్ రంగంలో స్మార్ట్ ఫోన్స్ దూసుకుపోతున్నాయని వాళ్ళు గుర్తించి ఆండ్రాయిడ్ ఓఎస్ను డెవలప్ చేసిన యాండీ రూబిన్ ఇంకా అతని టీం కలిసి వాళ్ళ నిర్ణయాన్ని మార్చేసుకున్నారు. ఫస్ట్ యాండీ రూబిన్ ఫోన్ల తయారీదారి సంస్థ అయిన శాంసంగ్తో ఒప్పందాలు కుదుర్చుకుని ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఓఎస్తో రన్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ని రిలీజ్ చేయాలనుకున్నాడు. బట్ శాంసంగ్కి ఆ ఐడియా అంత నచ్చక యాండీ రూబిన్ టీంకి నో చెప్పేసింది. శాంసంగ్ కంపెనీ నో చెప్పాక వాళ్ళ కళను నిజం చేసుకోవడానికి శాంసంగ్ కంటే పెద్ద పార్ట్నర్ ఉంటే బాగుంటుందని గూగుల్ని అప్రోచ్ అయ్యారు. ఇంకా వెంటనే ఈ టెక్ దిగ్జం ఏమీ ఆలోచించకుండా జూలై 11, 2005లో $50 మిలియన్ను ఆండ్రాయిడ్ను కొనిసింది. ఇలా ఆండ్రాయిడ్ ఓఎస్ను ముందు డిఎస్ఎల్ఆర్ కెమెరాలకి అనుకుని తర్వాత దాన్ని స్మార్ట్ ఫోన్స్ కోసం డెవలప్ చేశారు. ఫ్యాక్ట్ నంబర్ 5, ఇప్పుడు మీరు ఇమేజ్లో చూస్తున్న ఈ పక్షి పేరు బ్లాక్ హెరాన్. మామూలుగా ఇప్పుడు ఏ పక్షి అయినా దాని కడుపు నింపుకోవడానికి ఆహారం కోసం రకరకాల వేట పద్ధతుల్ని ఉపయోగిస్తాయి కదా. వాటన్నిట్లో ఈ పక్షి చేపలను పట్టుకోవడానికి వాడే ఒక టెక్నిక్ ఉంటుంది, మహత్ తెలివిగా ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. ఈ బ్లాక్ హెరాన్ పక్షులు కెనాపీ ఫీడింగ్ అనే ఒక రకమైన వేట పద్ధతిని ఉపయోగిస్తాయి. ఇక్కడ ఇది దీని రెక్కలతో నీడ వచ్చేలా ఒక కెనాపీని సృష్టిస్తుంది. కెనాపీ అంటే పందిరి. ఈ నీడ చేపలను చాలా త్వరగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే చేపలు అమాయకంగా ఈ నీళ్లకు ప్రవేశిస్తాయో వెంటనే వాటిని ఇది దీని నోట్తో ఫట్మని పట్టేసుకుంటుంది. చూస్తున్నారు కదా, దీని రెక్కల్ని ఒక గొడుగు మాదిరిగా చేసి ఎలా నీడ సృష్టిస్తుందో. ఫ్యాక్ట్ నంబర్ 6, 2012 వచ్చిన ద ఎవెంజర్ సినిమా మీలో ఇప్పుడు ఎంతమంది గుర్తుంది? 2012లో ద ఎవెంజర్ సినిమాలోని లోకీ నేతృత్వంలో భూమిపై దాడి చేసిన గ్రహాంతరవాసుల జాతి చితౌరి ఆర్మీ, బ్రిటిష్కు చెందిన ఎక్స్ పొలిటీషియన్, కాన్స్పిరసీ థియరిస్ట్, ఇంకా ఎక్స్ ఫుట్బాలర్ అయిన డేవిడ్ ఐక్ యొక్క నమ్మకాల నుండి ఇన్స్పైర్ పొందింది. ఈయన నమ్మకాల నుండి ఈ చితౌరి ఏలియన్స్ని మార్క్ మిల్లర్ అండ్ బ్రెయిన్ హిచ్ అనే ఇద్దరు రైటర్లు క్రియేట్ చేశారు. మార్వెల్ యూనివర్స్లో ఉన్న అత్యంత బలహీనమైన ఆర్మీ ఈ చితౌరి. ఫ్యాక్ట్ నంబర్ 7, రెస్టారెంట్స్లో మనం భోజనం చేసిన తర్వాత తిన్నా చేతిని కడుక్కోవడానికి ఒక బౌల్లో లెమన్ వాటర్ ఇస్తారు కదా, అది ఎందుకో తెలుసా? చాలామందికి దీని గురించి కొంచెం సరిగ్గా తెలియక ఆ నిమ్మకాయని తీసుకుని దాన్ని నీళ్ళలో పిండుకుని తాగేస్తారు. చాలా మూవీస్లో దీని గురించి చూసే ఉంటారు. నిజానికి అవి తాగడానికి ఎవరు, మీకు తెలిసే ఉండవచ్చు నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుందని. ఇది మంచి క్లీనర్ మాత్రమే కాకుండా మంచి డియోడరైజర్ కూడా. నీరు న్యాచురల్ క్లీనర్ అని మనకు బాగా తెలుసు. సో ఎప్పుడైతే మీరు మీ చేతిని ఈ సొల్యూషన్తో కడుక్కుంటారో అప్పుడు ఇది నూనె గ్రేవీని శుభ్రం చేయడం మాత్రమే కాకుండా తినేటప్పుడు మీ చేతికి ఉన్న ఆహార వాసన కూడా తొలగిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 8, నెట్ఫ్లిక్స్ కోఫౌండర్ అయిన రీడ్ హాస్టింగ్స్ నెట్ఫ్లిక్స్ యొక్క అతిపెద్ద కాంపిటీటర్స్ వీడియో గేమ్స్ అని అన్నారు. అందుకు గాను ఓకులస్ విర్చువల్ రియాలిటీ హెడ్సెట్లకు గేమ్లు ఇంకా ఇతర కంటెంట్ను తీసుకురావడానికి డెవలపర్లతో కలిసి పనిచేసే బాధ్యత కలిగిన మాజీ ఫేస్బుక్ ఎగ్జిక్యూటివ్ మైక్ వెర్డోని నియమించుకుంది నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో వచ్చే ఏడాదిలోపు వీడియో గేమ్లను అందించాలనే ఆలోచనలో ఉందని ఈ పరిస్థితి గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి తెలిపారు. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీస్ లేదా స్టాండప్ స్పెషల్ను చేసినట్టే ప్రస్తుత ఛార్జీలతో పాటు కొత్త ప్రోగ్రామింగ్ జనర్గా గేమ్స్ కనిపిస్తాయి. గేమింగ్ ఇండస్ట్రీయే ఎందుకంటే డిస్నీ వంటి పెద్ద పెద్ద కాంపిటీటర్స్కు డిస్నీ ప్లస్, థీమ్ పార్క్స్, ఇంకా మార్వెల్ మూవీస్ ఉన్నాయి. బట్ నెట్ఫ్లిక్స్కి కేవలం సబ్స్క్రిప్షన్ ద్వారా మాత్రమే రెవెన్యూ వస్తుంది. అందుకే ఇది స్ట్రీమింగ్ను దాటుకుని వీడియో గేమింగ్ ఇండస్ట్రీ వైపుకు కదులుతుంది. అసలు గేమింగ్ ఇండస్ట్రీ ఎంత పెద్దది? మూవీస్ ఇండస్ట్రీ కంటే 3.5 times పెద్దది గేమింగ్ ఇండస్ట్రీ. అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీ కంటే 7 times పెద్దది. అంటే త్వరలో నెట్ఫ్లిక్స్ గేమింగ్ కంపెనీగా మారబోతుంది. ఫ్యాక్ట్ నంబర్ 9, ఎస్పీజీ కమాండర్స్ అంటే ఎవరు? స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఎస్పీజీ అనేది భారత ప్రభుత్వం యొక్క ఏజెన్సీ. దీని ఏకైక బాధ్యత ఏంటంటే భారత ప్రధానిగా ఉన్న వారిని రక్షించడం. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉంది. ప్రధాని మోడీ భద్రతకు ప్రతిరోజు 1,62,00,000 ఖర్చు అవుతుంది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య తర్వాత 1985లో ఈ ఎస్పీజీ అనేది ఏర్పాటు చేయబడింది. ఎస్పీజీ కమాండర్స్ అనేవారు ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐపీఎస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బీఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ఐటీబీపీ, పారామిలిటరీ, ఇంకా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ నుండి ఎంపిక చేయబడతారు. ప్రధానమంత్రిపై జరిగే ఎటువంటి దాడినైనా ఎదుర్కొనే విధంగా వీళ్ళు చాలా హైలీ ట్రైన్ అయి ఉంటారు. వీళ్ళు ఫార్మల్ క్లోత్స్ లోపల హైగ్రేడ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని వేసుకుంటారు. అంతేకాదు
వీళ్ళు వేసుకునే షూస్ అనేవి ఏ సర్ఫేస్ పైనైనా జారిపోయిన విధంగా తయారు చేయబడి ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా నల్ల కళ్ళద్దాలు మాత్రమే పెట్టుకుంటారు. దానికి కారణం వీళ్ళు ఎవరి వైపు చూస్తున్నారా అని ఎవరికీ తెలియకుండా ఉండటానికి. ఈ ఎస్పీజీలో అనేక లేయర్స్ ఉంటాయి. మీరు ప్రధాని నరేంద్ర మోడీ ముందు కొందరు కమాండోలు ఒక నల్ల బ్యాగ్ని పట్టుకుని ఉండటం చూసే ఉంటారు. కానీ ఇది నిజానికి బ్యాగ్ కాదు. ఎలాంటి బుల్లెట్ అటాక్ నుంచి అయినా ప్రధానమంత్రిని రక్షించడానికి వాడే ఒక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్. వీళ్లతో పాటు FN P90 అనే వెపన్స్ని తీసుకువెళ్తారు. చూడడానికి చాలా జెంటిల్మెన్లా కనిపిస్తారు. వీళ్ళకి ఎవరినైనా చంపడానికి లైసెన్స్ ఉంటుంది. ఇంకా వీళ్ళు ప్రధానమంత్రిని రక్షించడానికి చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు.